हाय अंडी वीडियो नेनु 3/4 लेंथ कुर्ती कटिंग अयिते चूपिस्तानु चूसेसेयंडि मरि ओकेना फस्ट अयिते नेनु इक्कड 3 मीटर्स मेन फैब्रिक 3 मीटर्स लाइनिंग अंड अलागे दीन बॉर्डर कोसम ओक हाफ मीटर वेरे क्लॉथ अयिते तीसुकुन्नानु अन्नमाट सो इक्कड फस्ट 3 मीटर्स फैब्रिक तीसुकुन्नानु अनि चेप्पानु कदा दींट्लो उंची 1 मीटर तीसि पक्ककु पेट्टेसियाली अदि एंदुकंटे बॉडी पार्ट अंड स्लीव्स कोसम वन मीटर सेपरेट चेसिन तर्वात मिगिलिन ई 2 मीटर्स नि तीसुकोनि मिडिल लोकि ओक फोल्ड चेयाली ओकटि फोल्ड चेयाली ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత ఈ కొన ఇటు వేస్తే ఒక కోన్ షేప్ అనేది వస్తుంది ఈ విధంగా ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 32 inches ని 4 భాగాలుగా చేస్తే మనకి 8 అనేది వస్తుంది ఆ 8 కి 1 inch ఎక్స్ట్రా కలిపి మొత్తం 9 ఇంచ్లకి ఈ విధంగా నడుము లూజ్ అనేది తీసుకోవాలి వేస్ట్ లూజ్ అనేది తీసుకోవాలన్నమాట ఈ 9 ఇంచెస్ మనకు కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అని చూసుకోవడం కోసం ఇలా పై నుంచి ఇలా ఇట్ సైడ్ పెట్టుకుంటే ఓకే నంబర్ అనేది మనకు రావాలి సో అలా వస్తేనే మనకి 9 అనేది మనం తీసుకున్న 9 అనేది కరెక్ట్ గా వచ్చిందని అర్థం ఇక్కడ నాకు 14 వచ్చింది సో ఇక్కడ కూడా 14 ఈ మిడిల్ లో 14 ఇలా కరెక్ట్ గా పెట్టుకుంటే 9 ఇంచెస్ అనేది కరెక్ట్ గా వస్తుంది మీ నేను ఇక్కడ 14 పెట్టాను అని చెప్పేసి మీరు 14 పెట్టొద్దు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క రకంగా వస్తదన్నమాట మీరు తీసుకునేటప్పుడు ఎంత వస్తుందో చూసుకొని తీసుకోవాలి ఓకే ఇక్కడ టోటల్ లెంగ్త్ వచ్చేసి 30 ఇంచెస్ ఇది ఎవరి ఇష్టం వాళ్ళది ఇంకా ఎవరికి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు అయితే తీసుకోవచ్చు ఇదే విధంగా చుట్టూ 30 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టమని చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బట్ నాకు ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ దొరకక నేను అసలు పెట్టలేదన్నమాట అంటే నెట్టు అలాంటి వాటితో చేస్తే లుక్ అనేది అంత బాగుండదు ఎంతైనా వీటి లుక్ వీటికే ఉంటుంది వాటి లుక్ వాటికే ఉంటుంది అన్నమాట అందుకోసమని చెప్పేసి ఇన్ని రోజులు నేను ఈ వీడియో అయితే చేయలేదు సో ఇప్పుడైతే చేస్తున్నాను చూసేసేయండి చాలామంది అడిగారు పాపం కొంతమంది అయితే కోప్పడ్డారు కూడా మీరు కటింగ్ పెట్టమంటే పెట్టట్లేదు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే ఇప్పుడు లైనింగ్ని సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఆ తర్వాత దీన్ని ఇంకొక ఫోల్డ్ ఈ విధంగా వేస్తే ఒక కోన్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకుంది ఏదైతే ఉందో దాన్ని పెట్టి సేమ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొడవు అనేది 27 ఇంచెస్కి తీసుకుంటున్నాను లెంగ్త్ ఇంతకుముందుకు 30 ఇంచెస్ తీసుకున్నాను కదా లైనింగ్ ఎప్పుడైనా సరే 2-3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ కూడా తక్కువ తీసుకోవాలన్నమాట ఇక్కడైతే 27 ఇంచెస్కి నేను తీసుకుంటున్నాను చుట్టూ ఇదే విధంగా 27 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత కట్ చేసేసుకోవడమే ఇక్కడ చిన్న పీసెస్ అయితే జాయింట్ పడుతుంది లైనింగ్ వెడల్పు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది అన్నమాట సో మిగిలిపోయిన పీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇదే విధంగా వేసేసి మళ్ళీ పైనుంచి కింద వరకు 27 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసేసుకోవాలి
ఆ తర్వాత ఇంకా కట్ చేసేసుకోవడమే. వీటిని ఇదే విధంగా మనం కుట్టుకునేటప్పుడు అటాచ్ చేస్తే అయిపోతుంది. నేను స్టిచ్చింగ్లో చూపించాను. ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా కుట్టేసేయాలి. సరిపోతుంది, జాయింట్ చేయాలి. ఇక్కడ ఒక 4 ఇంచెస్ ఓపెన్ చేస్తే సరిపోతుంది వన్ సైడ్. తర్వాత ఇక్కడ 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేస్తున్నాను అన్నమాట. సారీ, ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం అనేది ఉంది నాకు, ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. పైన ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే కొట్టుకోవాలి. ఎందుకంటే లోపల ఏమైనా ఫోల్డింగ్స్ అట్లా ఏమైనా ఉన్నా కూడా అవి వెళ్ళిపోతాయి, నీట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టోటల్ బాడీ లెంగ్త్ వచ్చేసి 15.5 ఇంచెస్. నేను పక్కన మొత్తం క్లియర్గా ఇచ్చాను, ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు చూసుకోండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇట్ సైడ్ కూడా అదే 15.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఎవరి సైజుని బట్టి వాళ్ళు ఇదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్. 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు, బట్ నేను డీప్ తక్కువ పెడతాను కాబట్టి ఇక్కడ వెడల్పు ఎక్కువ తీసుకుంటున్నాను అన్నమాట. షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్. మిడిల్లోకి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ లేదా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్. అంటే మన చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని 4 భాగాలు చేస్తే ఎంత అయితే వస్తుందో అంత తీసుకోవాలి అన్నమాట. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు 3 ఇంచెస్. నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను, అది మీ ఇష్టం. 1 ఇంచ్ అయినా, 2 ఇంచ్ అయినా, 3 ఇంచ్ అయినా లేదా 4 ఇంచెస్ అయినా మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ 1.5 ఇంచెస్కి ఇలా తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నా. మీ ఇష్టం, ఇది మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు. నార్మల్గా ఒక రౌండ్ షేప్లో అయితే డ్రా చేస్తున్నా. ఆ తర్వాత బ్యాక్ నెక్ డీప్ ఓన్లీ 3 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ. మీకు కావాలనుకుంటే నెక్ పెంచుకోవచ్చు, నేను మాత్రం 3 ఇంచెసే తీస్తున్నాను అన్నమాట. తర్వాత ఇలా షేప్ తీయడమే. వేస్ట్ లూజ్ వచ్చేసి ఎంతైతే ఉందో దాన్ని 4 భాగాలు చేస్తే ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 32 ఉంది, దాన్ని 4 భాగాలు చేస్తే వచ్చింది 8 అన్నమాట. ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం ఇది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ క్రాస్ కంపల్సరీ తీయాలి దీన్ని, లేదంటే డ్రెస్ మనకి వెనకాల సెట్ అవ్వదు అన్నమాట, నడు మీద సెట్ అవ్వదు. ఇక్కడ ఫ్రంట్ కొంచెం లోత్ తీయాలి, అంటే ఫ్రంట్ పార్ట్లో. ఆ తర్వాత ఇంకా కట్ చేసేసుకోవడమే. సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే కట్ చేసుకుంటున్నామో లైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. అంటే ఈ కట్ చేసిన పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచేసి దాన్ని కట్ చేసేసుకోవడమే. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒకటే కట్ చేయాలి, కింద లేయర్ని కట్ చేయకూడదు. ఇక్కడ ఫ్రంట్ ఒకటే కట్ చేయాలి, కింద దాన్ని కట్ చేయకూడదు. ఇది ఫ్రంట్ డీప్ కోసం అన్నమాట, అంటే లోత్ కోసం.
ఆ తర్వాత క్లాత్ని ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని దాని మీద నుంచి కట్ చేసుకున్న ఈ లైనింగ్ను వేసుకొని నెక్ ఒకటి సేమ్ కట్ చేసుకోవాలి. ఇంకా మిగతాదంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక లేయర్ని తీసి పక్కకు పెట్టేసి ఫ్రంట్ మనం కొంచెం డీప్ పెట్టాం కదా, దానికోసం ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం డీప్ తీయాలి. సో ఇంతే, ఇంకా స్లీవ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ని నాలుగు మడతల మీద వేసుకొని వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్, పొడవు వచ్చేసి 15 ఇంచెస్. ఇట్ సైడ్ ఒక 3 ఇంచెస్కి డౌన్ చేయాలి. నేను స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది, బట్ రెండు ఓకే వీడియోలు అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి నేను పెట్టట్లేదు. అంటే మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఇంత లెంత్ ఉంటే, అందుకోసం అని చెప్పేసి నేను స్టిచ్చింగ్ వీడియో అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయలేదు. అది రేపు సెపరేట్గా పెట్టేస్తాను. సో ఇంతేనండి, చాలా సింపుల్గా కటింగ్ అండ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇక్కడ 5 ఇంచెస్. ఇంకా మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అంటే మీరు లైక్ చేస్తేనే కదా నాకు తెలిసేది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది. అంటే మీరు లైక్ చేసినప్పుడే నాకు ఇంకొంచెం వీడియోస్ బాగా పెట్టాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.